కక్ష జరిగి డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళాలి. ఆఫీస్ లో ఆధార్ కార్డు బట్టి వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన డాక్యుమెంట్ అయిపోతుంది. అది ఆ నూతన విధానం వల్ల ఏమవుతుందంటే కక్షదారులకి చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సాంకేతిక లోపాలు వచ్చే పరిస్థితి ఉంది. అవన్నిటిని చేసే ఏకైక వ్యవస్థ ఏముందంటే లేఖ వ్యవస్థ ఉంది. కనుక మీకైనా ఎవరికైనా లేఖ డాక్యుమెంట్ రాయాలంటే మేమే రాయాలి. కనుక మా వ్యవస్థ బాగుండాలి. అలాగే అదేవిధంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థ బాగుండాలి. అదేవిధంగా ప్రభుత్వం బాగుండాలి. ప్రభుత్వం బాగుండాలంటే మాకు మనుగడకు దెబ్బలు లేకుండా ఈ ప్రైమ్ టైం జీరో జీరో కాకుండా ఇంకేదైనా కొత్త వ్యవస్థ తెచ్చుకుంటూ మాకు ఇబ్బంది లేకుండా చేయాలని మీకు ఒక మెమరం ఇస్తాను. ఇది మీకు రాష్ట్ర ప్రభుత్వం పంపించడం కోరుతుంది. అదేవిధంగా స్టాంప్ అంటారు కూడా ఆంధ్రప్రదేశ్ లేఖకుల సంఘం రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రేపు అనగా 30 తారీఖు 31 తారీఖు ఈ 2 రోజులు పెండర్ కార్యక్రమం చేయడానికి సిద్ధపడ్డాము. ఎందుకంటే మరి గత 1 సంవత్సరములుగా జరుగుతున్న ఈ లేఖల వ్యవస్థపై నూతన ప్రభుత్వం మరి ఒక కొత్త రూల్ తీసుకురావడానికి సిద్ధపడింది. అదే ప్రైమ్ 2.0. ఈ ప్రైమ్ 2.0 వల్ల మరి ముఖ్యంగా ఎవరైతే దశలు రాసుకుంటారో కక్షిదారులకి చాలా సాంకేతిక లోపాలు ఎదురయ్యి చాలా ఇబ్బందులు ఎదురవుతారు. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ రాసేటప్పుడు వివరాలు సరిగ్గా రాయకపోతే అది ఇప్పుడు కోర్టుకు వెళ్ళిన తర్వాత కక్షిదారులు చాలా రోజులు కోర్టుల చుట్టూ తిరగవలసిన సంవత్సరాలు పడి తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడే ఇంత కట్టుకుంటేనే లేఖలు రాస్తే ఇంత వ్యవస్థ ఎలా ఉంటే రేపు పొద్దున్న ప్రైమ్ 2.0 వస్తే దాంట్లో షరతులు ఉండవు, విధి విధానాలు ఉండవు. విధి విధానాలు లేనప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ పూర్తి చేస్తే డాక్యుమెంట్ అయిపోతే దానికి అసలే ఆ దస్తావేజ్ ప్రక్రియ సరిగ్గా జరిగినట్టు కాదని మేము తెలుసుకుని ఇది కంపల్సరీ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గుర్తించి ఈ ప్రైమ్ 2.0ని పునరుద్ధరించి ఏదైతే పాత వ్యవస్థ ఉందో లేఖల వ్యవస్థని కంటిన్యూ చేయవలసిందిగా ఏపీ భీమవరంలోనే 4-5 తరాలు బట్టి 3-4 ఫ్యామిలీస్ దస్తావేజులు రాస్తున్నారు. ఇంకా మేము రాస్తున్నాం. మా పిల్లలను ఉన్నత విద్యలు చదివించినప్పటికీ ఈ డాక్యుమెంటేషన్లో మాకు దీని యొక్క విధానం తెలుసు కాబట్టి లైఫ్ లాంగ్ ఇది ఉంటుంది, కుర్రాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది అని సాఫ్ట్వేర్ సైడ్ పంపించకుండా ఉన్నత విద్యలు చదివించినప్పటికీ మా పిల్లల్ని తీసుకొచ్చి ఇందులో పెట్టుకున్నాం. ఆ విధంగా మా కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి. దీని అంతకంటే కూడా కక్షిదారికి దస్తావేజులు ఒకరి యొక్క గొప్పతనం ఏంటంటే కక్షిదారు గమనిస్తున్నాడు కానీ గవర్నమెంట్ ఆ అధికార గమనించట్లేదు. అందుచేత దీన్ని గవర్నమెంట్ చేపట్టబోయే విధానాన్ని రద్దు చేసుకుని దయించి మాకు బుక్తి కల్పిస్తూ ప్రజలకు మేలు కల్పించాడు. కోట్లాది రూపాయలు పెట్టి ఆస్తి కొనుక్కుంటాడు కాబట్టి ఆ ఆస్తిని చట్టభద్రత కల్పించాల్సిన భవిష్యత్తు మేనేజ్ ఇంటి యజమానిగా గవర్నమెంట్ ఉంది కాబట్టి పునఃపరిశీలించాలని కోరుకుంటూ ఈ రోజున మా కమిటీ సంఘం మా రాష్ట్ర సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రేపు కూడా గవర్నమెంట్కి 1 రూపాయి కూడా రెవెన్యూ రాకుండా అడ్డుకుని ఆ విధంగానే ప్రజలు కూడా మాకు కక్షిదారులు కూడా మాకు సహకరిస్తున్నారు. మేము ఇది గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లడం కోసం పకడ్బందీగా చేస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ వారు పునఃపరిశీలించాలని కోరుకుంటూ దస్తావేజు